కరోనా సమయంలో బాగా ఇబ్బంది పడినటువంటి రంగం ఏదైనా ఉందంటే అది సినీ రంగం అనే చెప్పాలి. ప్రభుత్వానికి ఈ రంగం నుంచి అనేక రకాలుగా ఆదాయం వస్తున్నా సరే అత్యవసర విషయం కాకపోవడంతో ఇప్పటికీ షూటింగ్లు మొదలయ్యే విషయం మీద, థియేటర్లు ఓపెన్ చేసే విషయం వరకు ఎలాంటి క్లారిటీ రావట్లేదు. ఇప్పటికే జూలై 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా 50% సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎలాంటి ఆలోచనలు అవకాశాలు కనిపించకపోవడంతో తాజాగా జగన్తో సినీ పెద్దలు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. కేవలం థియేటర్ల ఓపెనింగ్ విషయం మాత్రమే కాక మరిన్ని అంశాలు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని చెప్తున్నారు. నిజానికి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ జరుపుకుంటే అనేక రాయితీలు ప్రకటించారు. ప్రస్తుత సమయంలో ఆ రాయితీలు ప్రోత్సాహాల గురించి ఏపీ ప్రభుత్వం పెద్దగా సీరియస్గా ఉన్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఆ రాయితీలు ఇవ్వడమే కాక కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మరిన్ని రాయితీలు ఇవ్వమని ఈ భేటీలో జగన్ని కోరడం కోసం చిరంజీవి, సురేష్ బాబు అలాగే నాగార్జున్తో కలిసి తాడేపల్లికి రాబోతున్నారని తెలుస్తోంది. ఇవన్నీ కాక విశాఖలో ఒక అతిపెద్ద స్టూడియో ఏర్పాటు సంబంధించి కూడా సినీ పెద్దలు జగన్ మద్దతు కోరబోతున్నారు. ఇవన్నీ కాక వకీల్ సాబ్ విషయంలో టికెట్ల జీవో జారీ చేయడం ఇప్పుడు సినీ పెద్దలకి తలనొప్పిగా మారింది. ఆ టికెట్ల జీవోను వెనక్కి తీసుకోవాలని కూడా ఈ భేటీలో కోరేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు.